టైటిల్ చాలా బాగుంది, నేను రిలీజ్ చేసిన ప్రోమో కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడంతా ట్రెండ్ అంతా ఇదే నడుస్తుంది, దానికి నిదర్శనం ఆర్ఆర్ సినిమాలంతా సూపర్ కల్చర్స్ తో రన్ అవుతాయి, అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సందర్భంగా ఇందాక రామచంద్రయ్య చెప్పినట్టుగా సినిమా 2 కోట్లు తీసిన, 3 కోట్లు తీసిన, 4 కోట్లు తీసిన, దానికి ఒక 50 లక్షలు పబ్లిసిటీతో పాటుగా రిలీజ్ కి కనీసం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 150 థియేటర్లో రిలీజ్ చేయాలంటే కనీసం ఇంకో 30 లక్షలు పెట్టుకోవాలి. అది పరిస్థితి డిస్ట్రిబ్యూటర్ కొని డిస్ట్రిబ్యూటర్ పొరలేదు. అందరూ ఫ్రెండ్స్ మనం ఓన్ గా ప్రిపేర్ అయ్యి మన సినిమా రిలీజ్ చేసుకుని అప్పుడు తర్వాత మనం ప్రిపేర్ అయ్యి ఉంటే తర్వాత వచ్చే డిస్ట్రిబ్యూట్ ఇన్కమింగ్ అమౌంట్ తీసుకుని తర్వాత రిలీజ్ చేయడం ప్రిపేర్ అయ్యి ఉంటే సినిమా చేయాలనేది నా అభిప్రాయం. అంటే ఆ నలుగురు అని మనం చెప్పుకున్నాం కానీ నిజంగా చాలా వరకు కొన్ని పర్సంటేజ్ చాలా వరకు వాళ్ళు చేస్తున్నారు, మనకి పర్సంటేజ్ సిస్టమ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఇప్పుడు ఆర్టిస్ట్ క్రాస్ అవుట్ ఉంది, ఒక సినిమా మనం కొన్ని థియేటర్లు పర్సంటేజ్ ఇస్తున్నారు, మరికొన్ని థియేటర్లు రెంట్ అయితేనే వేస్తాం లేదంటే ఏం అని ఖచ్చితంగా చెప్పారు సార్. దానివల్ల చాలా మంది సఫర్ అవుతారు. నిజంగా ఇప్పుడు నేను రిలీజ్ చేసిన సలీమాన్ సినిమా 9 సినిమాలు రిలీజ్ అయినాయి అదే రోజు. ఏ సినిమా ఎక్కడ ఉందో, ఏ సినిమా మానిటర్ ఉందో, ఏ సినిమా మ్యాటర్ ఉందో తెలియని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడున్న జోనర్ ఏంటంటే లవ్ విత్ కామెడీ హర్రర్ సస్పెన్స్ నాలుగు మిక్స్ చేస్తున్నారండి. నేను ఫస్ట్ రాగానే చూసాను మీరా, అంటే మీరంతా థియేటర్ గా రారా అని పిలుస్తున్నారు అనమాట. అది ఆ ఫీల్ ఉంది, అంటే స్మూత్ గా వచ్చింది. సో వెరీ గుడ్ అండి, టైటిల్ చాలా బాగుంది. బ్లడీ లవ్ స్టోరీ అన్నారు, బ్లడ్ లవ్ స్టోరీ అనుకున్నాను నేను ఫస్ట్. నేను ఆ తర్వాత ఇంకో ఓ ఉంది చూసాను, బ్లడీ లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీలో మంచి లవ్ స్టోరీలు ఉంటాయండి. ఈ సినిమాలో చూసిన తర్వాత మనం చెప్పాలండి, అందరూ చూస్తేనే చెప్పాలండి అది రెడీనా మంచిదా అనేది మనం. తర్వాత డైరెక్టర్ గా వన్ మ్యాన్ షోగా కష్టపడినట్టున్నారు మొత్తం. సంతోషంగా ఈ సినిమా రిలీజ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానండి. సాంగ్ చాలా బాగుందండి, అంటే సీజీ వర్క్ చాలా వాడినట్టున్నారు చాలా. తర్వాత ఈ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఇది ఒక కొత్త జానర్ అండి, ఇది ఇప్పటివరకు మనం తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి జానర్ చూడలేదు నాకు తెలిసి. థ్యాంక్ యూ ఆడియన్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా మా 2 ఇయర్స్ కదండి, 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేసుకొని మూవీ కంప్లీట్ చేయడం జరిగింది. ఒక మనిషికి 2 సంవత్సరాలు ఒకటే కళ రిపీట్ అవుతూ రోజు అదే కళ వచ్చి ఒక రోజు ఆ కళ నిజమంతా ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉందన్నమాట. ఇన్ని రోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉంచున్నాను అంటే దానికి ఇద్దరు కారణం అండి. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం, బట్ ఎలా వెళ్ళాలో తెలియదు. జస్ట్ మా ఏరియా నుంచి నేను బయటకు వెళ్ళాలని నాకు తెలియదు అండి. సో భయం వేసింది క్రిమినల్ వెళ్ళాలంటే. 10th నుంచి చదువు ఆపమని చెప్పారు ఇంట్లో, అయినా కూడా డిగ్రీ వరకు 5 ఇయర్స్ కాలేజ్ అంటే బయటకు వెళ్తే నేను ఇండస్ట్రీలో ట్రై చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇంట్లో రిక్వెస్ట్ చేసి నేను ఇంటర్ డిగ్రీ చేయడం జరిగింది. ఇంట్లో వాళ్ళు ఏమో ఏదో జాబ్ చేస్తారు కదా అని చెప్పేసి నన్ను 5 ఇయర్స్ చదివించారు. ఆ 5 ఇయర్స్లో వీక్లీ 6 డేస్ కాలేజ్ అయితే 4 డేస్ ఫిలిం నగర్ జుబ్లీస్ ఇవన్నీ తిరిగేవాడిని ఫోటో తీసుకొని. సో కాలేజ్ మాత్రమే వెళ్ళేవాడిని, డిగ్రీ కూడా అయిపోయింది, ఒక జాబ్ కూడా రాలేదు. అసలు పర్సనల్ తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి. ఆ టైంలో నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి కాన్ఫిడెంట్, ఆ వ్యక్తి యొక్క పట్టుదలతో నేను అలాగే ఇప్పటి వరకు ఉన్నాను. సో ఈ మూవీ చేయగలిగాను. నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్ ఇలాగే డిగ్రీలో జాబ్ వచ్చి అందరూ తెలియపోయాడు. సో రోజు కాల్ చేసేవాడు, ఏమైందిరా ఏంటి మూవీ చేస్తున్నావు, ట్రై చేస్తున్నావు అని చెప్పేవాడిని. తిట్టేవాడు రోజు నన్ను మా ఇంట్లో పాటు, అసలు ఎందుకురా మనకు మిడిల్ క్లాస్ వాళ్ళు మనకు ఛాన్స్ రాదురా, వేస్ట్ నో కానీ ఇంటికి వచ్చే నేను జాబ్ చేస్తాను చెప్పేవాడు. The songs are still running in my mind somewhere. Each and every song is so different, so unique. It just feels like tapping your leg and listening to it again and again. So, Meera movie unchi maatladalante idi హారర్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. ఒక థ్రిల్లర్ మూవీ గురించి మనం ఏం చెప్పాలంటే థ్రిల్లర్ అంటేనే కొత్తదనం ఉంది, కాకపోతే మేము చాలా ఎక్స్పెరిమెంటల్ గా చేస్తాం, రెగ్యులర్ స్టైల్ ఉండకుండా. ఈ మూవీలో ఇక్కడ కూడా రెగ్యులర్ స్టోరీ కానివ్వండి, రెగ్యులర్ నరేషన్ కానివ్వండి, అలాంటివి ఉండవు. అండ్ సెకండ్ థింగ్, సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీలో. యాక్చువల్ ఈ మూవీకి సాంగ్స్ అవసరం లేదు. సాంగ్స్ అవసరం లేకున్నా కూడా మేము ఎందుకు పెట్టామంటే మన తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి అంటే సాంగ్స్ ఉండాలి. సో మీకోసమే స్పెషల్ గా పెట్టాలని జరిగింది అనమాట సాంగ్స్.
అండ్ ఈ మ్యూజిక్ యాక్చువల్గా ఈ మ్యూజిక్ నేను చేశాను అంటే దానికి ఓకే మ్యూజిక్ క్రెడిట్ నాకు వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ అని. నాకు మ్యూజిక్ చేయాలంటే నాకు బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం అవసరం అనమాట. సో మ్యూజిక్ గురూజీస్ ఉన్నారు నాకు ఇద్దరు, శంకర్ తమిళి అండ్ మురళి లియోన్. డిఫరెంట్ జానర్ ఈ మూవీ, ఈ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకని చాలా కేర్ తీసుకొని అలా చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్కి థ్యాంక్ యూ.